సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమని స్వయంగా డీజీపీ ప్రకటించిన టీజీఎస్పీ కానిస్టేబుల్ ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు శనివారం ముప్పై తొమ్మిది మందిపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు ఆదివారం రాత్రి పది మందిని విధుల నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు క్రమశిక్షణ చర్యలు వెనక్కి తీసుకోవాలని పలు బెటాలియన్లలో కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు సిబ్బంది ఆందోళనకు దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు బెటాలియన్లలో అక్రమాలపై పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆందోళనలు చేపట్టిన బెటాలియన్ల సిబ్బందిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు సెలవులతో పాటు ఇతర అంశాలపై నిరసనకు దిగిన బెటాలియన్ల సిబ్బంది వైఖరిని డీజీపీ జితేందర్ తీవ్రంగా పరిగణించారు క్రమశిక్షణ రాహిత్యంతో ఆందోళనలు చేశారనే కారణంతో ముప్పై తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లపై శనివారం సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు మూడు ఆరు పన్నెండు పదిహేడు బెటాలియన్లకు చెందిన పది మందిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు బెటాలియన్ల పోలీసులకు ఏవైనా ఇబ్బందులుంటే దర్బార్ కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు ఇదే సమయంలో సిబ్బంది ఆందోళనలపై ఉన్నతాధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు అసలు ఆందోళనకు దారితీసిన పరిస్థితులేమిటి వారు చెబుతున్న సమస్యల్లో సహేతుకత ఎంత బెటాలియన్లలో క్షేత్రస్థాయి అధికారులు ఏవైనా అక్రమాలకు పాల్పడ్డారా వంటి అంశాలపై కూపీలాగే పనిలో పడ్డారు క్షేత్రస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలితే వేటు వేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం అనధికారిక సెలవులో మెస్లలో అక్రమాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు జీఎస్పీలో ప్రస్తుతం సుమారు పదమూడు వేల పోస్టులు ఉన్న ఖాళీలు పోగా ప్రస్తుతం ఎనిమిది వేలకు పైగా సిబ్బంది మాత్రమే ఉన్నారు బెటాలియన్లలోని ఒక్కో లో ముప్పై ఆరు మంది సెక్షన్లో పన్నెండు మంది సిబ్బంది ఉంటారు సాధారణంగా పలువురు హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుంటారు అలాంటి వారు పోగా ఒక్కో సెక్షన్ నుంచి కొందరు తప్పనిసరిగా బెటాలియన్ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండాలి ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య తలెత్తితే అందుబాటులో ఉన్న సిబ్బందిని తక్షణం అక్కడికి పంపించేందుకు వీలవుతుంది ఇటీవలే ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో రెండు వర్గాల మధ్య శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు టీజీఎస్పీ సిబ్బందిని పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు అయితే అక్కడికి పంపించేందుకు సరిపడా సిబ్బంది బెటాలియన్ల హెడ్ క్వార్టర్లో అందుబాటులో లేకపోవడం ఉన్నతాధికారుల్ని విస్మయపరిచింది బెటాలియన్లలో కొందరు అధికారులు డబ్బులు తీసుకుని అనధికారిక సెలవులు ఇస్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ క్రమంలోనే టీజీఎస్పీ పునర్విభజన ప్రక్రియ చేపట్టి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేయగా ఆందోళనలకు దారితీశాయి గతంలో ప్రతి నెలలో రెండు విడతలుగా రెండేసి సెలవులు తీసుకునే వెసులుబాటు ఉండగా పునర్విభజన తర్వాత ఒకే విడతగా సెలవులు తీసుకోవాల్సి వస్తోందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు తమ కుటుంబాలకు దూరం కావాల్సి వస్తోందనే ఆవేదనతో మొదలైన నిరసనలు పెరిగి రోడ్లపైకి చేరక పునర్విభజన ఉత్తర్వులు నిలిపేశారు సమస్యల్ని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని టీజీఎస్పీ అతను డీజీపీ సంజయ్ కుమార్ జైన్ డీజీపీ జితేందర్ సూచించిన ఆందోళనలు సద్దుమణగకపోవడంతో చర్యలకు ఉపక్రమించారు బెటాలియన్లలో మెస్ల వ్యవహారంలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని భోజనాల పేరిట డబ్బు స్వాహా చేస్తున్నారని సిబ్బంది చేస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చెయ్యాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయడం సహా సిబ్బందిపై చర్యల్ని వెనక్కి తీసుకోవాలని పలుచోట్ల ఆందోళన చేపట్టారు వరంగల్ జిల్లా మామూనూరు నాలుగవ బెటాలియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లోని పదిహేడు హైదరాబాద్ గూడ ఫస్ట్ బెటాలియన్ కొండాపూర్లోని ఎనిమిది రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలోని మూడవ బెటాలియన్ కానిస్టేబుల్లో నిరసనకు దిగారు ఆయా క్వార్టర్ల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు కొండాపూర్ బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులు మహిళలు చిన్నారులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు